ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో పొలిటికల్ పందాలు హీట్ పెంచుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి మధ్య పొలిటికల్ వార్కు తోడు బెట్టింగ్లతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఉరుకుంద పుణ్యక్షేత్రంలో తేల్చుకుందామని సవాళ్లతో ఢీకొడుతున్న ఇరువురు నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తిక్కారెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అప్పట్లో తిక్కారెడ్డి గన్మెన్ జరిపిన కాల్పుల్లో పొరపాటున బుల్లెట్లు తిక్కారెడ్డికే తగిలాయి. ఆ తర్వాత కూడా ఇరు వర్గాలు అనేక సందర్భాల్లో తలపడ్డాయి. లేటెస్టుగా రాబోయే ఎన్నికల్లో గెలుపుపై 2 కోట్ల రూపాయల పందెం సవాళ్లు పొలిటికల్ హీట్ పెంచాయి. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి గెలవలేడని 2 కోట్లు పందెం అంటూ మాజీ ఎంపీపీ రఘురామ్ సవాల్ చేస్తూ వీడియో విడుదల చేశారు. వైసీపీ నేత 2 కోట్ల పందానికి టీడీపీ నేతలు సై అంటున్నారు. 2 కోట్ల డబ్బుల్ని ఉరుకుంద ఆలయానికి డిపాజిట్ చేయడానికి రావాలని టీడీపీ నేత మల్లికార్జున సవాల్ చేశారు. గుడి దగ్గర వచ్చి పెట్టమని పందెం పెట్టమని చెప్పి చెప్పినాడు. మేము కూడా దానికి సవాల్ విసురుతూ మేము డబ్బులు లేవు మా దగ్గర మా తాత ముత్తాత సంపాదించిన ఆస్తులు ఉన్నాయి. ఆ పాస్బుక్ తీసుకొచ్చి మేము కూడా దానికి సవాలుగా దీనికి పెట్టామని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఇవన్నీ ప్లాండార్ ప్రాబ్లం అవుతుందని చెప్పి మన పెద్దగా ఎస్ఎస్ఆర్ గారు పిలిపించి మన సాయంత్రం మాకు నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు ప్రకారం ఆయన చెప్పిన మాట ప్రకారం మేము ఈరోజు కట్టుబడి ఇంటి దగ్గర ఉన్నాం. ఎప్పుడైతే సవాళ్ల పర్వం తీవ్రమైందో పోలీసులు రంగంలోకి దిగారు. సవాళ్లతో ఉరుకుంద పుణ్యక్షేత్రానికి వెళ్లకుండా టీడీపీ వైసీపీ నేతలపై ఆంక్షలు విధించారు. ఇరు వర్గాలకు నోటీసులు ఇవ్వడంతో పాటు ఇరు వర్గాల నేతల ఇళ్ల దగ్గర పోలీసుల్ని మోహరించారు.